Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ మైండ్ గేమ్లో చిక్కి అయోమయంలో పవన్ కళ్యాణ్. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు విషయంలో ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ 2024 ఎన్నికల లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేబినెట్ కూర్పు, పార్టీలో మార్పులు, గడప గడపకు వైసీపీ అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది. ఇదే సమయంలో టీడీపీ సైతం వ్యూహాలను పదును పెడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో పొత్తులపైన కొంతకాలంగా పార్టీల మధ్య విమర్శలు, సంకేతాలు మొదలయ్యాయి. ప్రధానంగా వైసీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పొలిటికల్ మైండ్ గేమ్ ప్రారంభించింది. జనసేన అధినేతపైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతున్న సమయంలోనే వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక ఓట్లు చేలనివ్వమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. వైసీపీ నేతలు, జన సైనికులు ఇక చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కేడర్పైన ప్రభావం చూపాయి. వీటికి స్వయంగా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. వైసీపీ నేతలకు జనసేన కేడర్పైన ప్రేమ ఎందుకని, జనసేన నేతలు సైతం వ్యూహాల గురించి తనకు వదిలేయాలని సూచించారు. అదే సమయంలో తాము ఎవరి పల్లకీలు మోయమని పదే పదే చెప్పుకొస్తున్నారు. దీని ద్వారా టీడీపీతో కలిసే అవకాశం లేని విధంగా జనసేనాని వ్యాఖ్యలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. వైసీపీ మొదలుపెట్టిన మైండ్ గేమ్, జగన్ కోరుకునేది అదే అనేది వారి అభిప్రాయం. ప్రభుత్వంపైన సహజంగానే ఎంతో కొంత క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షాల్లో చీలిక వస్తేనే ఓటు చీలి అధికార పక్షానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ సైతం ఇదే ఫార్ములా అనుసరిస్తోంది. అందులో ఇప్పటి వరకైతే వైసీపీ మైండ్ గేమ్లో పవన్ చిక్కుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఒక రకంగా పవన్ ఒత్తిడిలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు బీజేపీతో పొత్తుతో కొనసాగుతున్న వారితో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయలేకపోతున్నారు. చంద్రబాబుతో పొత్తు ఖరారు చేస్తే వారి పల్లకి మోసేందుకు జన సైనికులను పవన్ సిద్ధం చేస్తున్నారనే విమర్శలతో పవన్ సందిగ్ధతలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ ఇదే వ్యూహం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం బీజేపీతోనూ పొత్తు కోరుకుంటారనేది పార్టీ నేతల అభిప్రాయం. అటు జనసేన, ఇటు బీజేపీతో కలిసి అందరూ కలిసిగట్టిగా పోరాటం చేస్తే వైసీపీని గద్దె దించగలుగుతామనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో కలవడం సాధ్యపడదనే అభిప్రాయం వినిపిస్తోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత చంద్రబాబు పవన్ను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలు, బీజేపీని అందులో మినహాయించడం ద్వారా బీజేపీ ఏపీలో టీడీపీలో కలవదనే నమ్మకం బీజేపీ అధినాయకత్వం నుంచి స్పష్టత వచ్చిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఒక విధంగా ఇప్పుడు పవన్ వైసీపీ మైండ్ గేమ్లో చిక్కకుండా తమతో కలిసేలా తిప్పుకునే బాధ్యత చంద్రబాబుపైనే ఉందనేది విశ్లేషకుల అంచనా. అదే సమయంలో వైసీపీ మరింతగా టీడీపీ, పవన్ను టార్గెట్ చేస్తూ జోరు పెంచే అవకాశం కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణాలు మారడంతో పాటుగా మరింత ఉత్కంఠతను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.